దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలండి. దేవుని కృపను బట్టి మనందరం ఈరోజు బైబిల్ నిజమా అనే అంశాన్ని మాట్లాడుకోవడానికి దేవుడు చూసినటువంటి కృప కొరకై దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బైబిల్ నిజమా అనేటటువంటి మాట ఈనాడు కాదు, ఈనాటి నుండో అనేకుల మనసుల్లో సందేహంగా సందేహాత్మకంగా వినపడుతుంది. అనేకులు బైబిల్ నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి అనేకమైనటువంటి రీతిలో వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈనాడు ఏదో ఒక సమయంలో మనకు కూడా ఈ ప్రశ్న అయితే ఎదురయ్యే అవకాశం ఉంది. బైబిల్ నిజమా అనేటటువంటి ప్రశ్న మనకు కూడా ఎదురు కావచ్చు, ఎవరో ఒకళ్ళు మీకు తగలచ్చు. బైబిల్ నిజమేనా, మీరు నమ్మినటువంటి గ్రంథం నిజమేనా, నిజమైనటువంటి గ్రంథాన్ని మీరు నమ్మారా, బైబిల్లో వాస్తవాలు ఉన్నాయా అని అనేక రీతులుగా మిమ్మల్ని వేధించవచ్చు. మరి దానికి సమాధానం చెప్పాలంటారో అంటారు, సమాధానం చెప్పలేదా, సమాధానం చెప్పలేదు అంటారా. ఇప్పుడే మనం చదువుకున్నాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:15 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వారికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అని లేఖనం మనం తెలియజేస్తుంది. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి మనల్ని హేతు అడిగే ప్రతి ఒక్కరికి మన సాత్వికంతోనూ భయంతో వాళ్ళు బైబిల్ దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది, లేదా వీళ్ళు నమ్మినటువంటిది నిజం కాదు అని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి నిజమైనటువంటి గ్రంథాన్ని మనం నమ్మాం, నిజ గ్రంథంలో మనం ఉన్నాం, వాక్యము సత్యమైంది అని మనం నమ్ముతున్నాం, సత్యమైనటువంటి వాక్యములో మనం ఉన్నాం. సత్యదేవుడు యేసుక్రీస్తు సత్యం, బైబిల్ సత్యం. కాబట్టి ఆ సత్యంలో మనం ఉన్నటువంటి మనం బైబిల్ను విమర్శించినప్పుడు కానీ లేదా బైబిల్ తప్పు అని అన్నప్పుడు మనం సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇక బైబిల్ని అనేకులు విమర్శిస్తూ ఉన్నారు, ఆ విమర్శించే వాళ్ళని మనము ఆలోచన చేద్దాం. వాస్తవానికి బైబిల్కి వచ్చినటువంటి ఆపదలు, బైబిల్కి వచ్చినటువంటి కష్టాలు, బైబిల్ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ప్రపంచంలో ఏ గ్రంథం కూడా ఎదుర్కోలేదండి. ప్రపంచంలో ఏ గ్రంథము ఎదుర్కోలేదు. మోషే దగ్గర నుంచి ప్రవక్తల గ్రంథాలు, ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలు, అవి అప్పుడు పుస్తకాలుగా ఇలా లేవు, మనకున్నటువంటి ఈ చిన్న గ్రంథంలో లేవు. వాళ్ళు తోళ్ల మీద లేకపోతే పాపిరస్ అనేటటువంటి ఒక చెట్టు బెరడు మీద వాళ్ళు రాసేవాళ్ళు. అందుకనే బైబిల్లోని గ్రంథపు చుట్టలు అనేవాళ్ళు, ఒక కాగితం మీద రాసి దాన్ని చుట్టి దాసేవాళ్ళు అన్నమాట. అలా భద్రపరచబడ్డటువంటి ఆ లేఖనాలని ప్రింటింగ్ మిషను కనుగొన్న తర్వాత, జాన్ గూటెన్బర్గ్ అనేటటువంటి ఆయన ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ బైబిల్ గ్రంథాన్ని మనకి ఈ రూపంలో ముద్రించడం జరిగింది. ఇది అనేక భాషల్లోకి, సుమారుగా 1500 భాషల కంటే ఎక్కువగా ప్రపంచంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లో కూడా ఇది అనువదించబడి అన్ని భాషల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఎంత స్పీడ్గా అయితే బైబిల్ వెళ్ళిపోతుందో అంతే స్పీడ్గా బైబిల్ తప్పు అనేటటువంటి వాళ్ళు కూడా బయలుదేరారు. ఎంత స్పీడ్గా అయితే బైబిల్ ముందుకు సాగుతుందో అంతే స్పీడ్గా బైబిల్ తప్పు, బైబిల్ నిజం కాదు అనే వాళ్ళు వాదించేటటువంటి వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. మనం అసలు బైబిలు ఈ ప్రకృతి వైపరీత్యాలకు లేకపోతే అగ్ని, వర్షాలు, అనేకమైనటువంటి శత్రువులు, చెదలు వీటన్నిటి నుండి తట్టుకొని నిలబడటమే దైవ సంకల్పం. బైబిల్ నిజం కాదు అని చెప్పేసి అనేవాళ్ళు ఏకంగా దాన్ని నాశనం చేయాలని,
దాన్ని నమ్మినటువంటి వారిని నాశనం చేయాలని, వాళ్ళని విమర్శించాలని, వాళ్ళని జైలుపాలు చేయాలని, వాళ్ళని చంపేయాలని అనేక సందర్భాల్లో మన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. బయట చరిత్రలో కూడా ఈ బైబిల్కు సంబంధించినటువంటి చరిత్ర మనం ఆలోచన చేస్తే, బైబిల్ నమ్ముకున్నటువంటి వారిని నాశనం చేయాలని, బైబిల్ నాశనం చేయాలని, బైబిల్ లేఖనాలు లేకుండా చేయాలని, అసలు భూమి మీదనే ఉండకుండా చేయాలనేటటువంటి కంకణం కట్టుకున్నటువంటి వారిలో చాలామంది ఇస్రాయేల్ రాజులు మొదలుకొని, ఆనాటి రాజులు మొదలుకొని ఈనాటి మతోన్మాదుల వరకు అదే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాటి మతోన్మాదులు మత పిచ్చితో ఉన్నటువంటి వారు ఇదే పనిలో ఉన్నారన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఒకప్పుడు ఇస్రాయేలీల్ని అంటే యూదుల్ని పరిపాలించినటువంటి ఒక రాజు యెహోయాకీము అనేటటువంటి రాజు ఆనాటి కాలంలో యిర్మీయా ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్త చేత దేవుడు గ్రంథాన్ని రాపించాడు. ఆ గ్రంథాన్ని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు చదివి వినిపించమన్నాడు. చదివి వినిపించినటువంటి వాటిల్లో ఒక 4 పేజీలు మాత్రమే విన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే కత్తి తీసుకొచ్చి ఆ షాగుతో కోసి అగ్ని కుంపటిలో వాటిని వేసి కాల్చేసినట్లుగా మనం చూస్తున్నాం. యిర్మీయా గ్రంథం 36 అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, 23-24 వచనాలు మనం చూసినట్లయితే, యిర్మీయా గ్రంథం 36 అధ్యాయము 23-24 వచనాలలో మనకి ఆనాడు మరి యూదుల్ని పరిపాలించినటువంటి రాజు యెహోయాకీము అనేటటువంటి రాజు బైబిల్ని తగలబెట్టినట్లుగా అనేది మనకి కనబడుతుంది. యెహోది 3-4 పుటలు అంటే 3-4 పేజీలే, ఎక్కువ కూడా చదవలేదు. 3-4 పేజీలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటి మీద వేయగా ఆ కుంపటిలోనున్న అగ్నిచేత అది బొత్తిగా కాలిపోయేను. చాలండి, కాబట్టి అగ్నిచేత కాలిపోయింది అది యిర్మీయా గ్రంథం. ఇప్పుడు మనకు బైబిల్లో ఉన్నటువంటి యిర్మీయా గ్రంథం ఇది రెండవది. అంటే మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ రాయించాడు. కాలిపోయిందని చెప్పేసి దేవుడు విడిచిపెట్టలేదు. ఎక్కడ మనం చూడదు, 27-28 వచనాలు చూసినట్లయితే, 27-28 వచనాలు, యిర్మీయా నోటి మాటను బట్టి బారుకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తర్వాత యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు మరి ఒక గ్రంథము తీసుకొని యూదారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నింటి దాంట్లో వ్రాయము అని అన్నాడు. కాబట్టి ఒకసారి కాల్చబడ్డ తర్వాత దేవుడు మళ్ళీ విడిచిపెట్టలేదు. మళ్ళీ అది భద్రం చేయడం కోసం మళ్ళీ ఏం చేశాడంటే దేవుడు రాసి పెట్టించమని చెప్పేసి అన్నాడు. కాబట్టి రాసి పెట్టించడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు యిర్మీయా గ్రంథాన్ని మనం చదవగలుగుతున్నాం. అదేవిధంగా ఆనాటి యూద రాజులు, ఇస్రాయేల్ రాజులు వాళ్లే కాకుండా, వాళ్ళు దేవుడు నమ్మినటువంటి వాళ్లే కాకుండా ఈనాటి మతోన్మాదుల వరకు బైబిల్ని నాశనం చేయాలి, బైబిల్ వాస్తవం కాదు, బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు నిజం కాదు అనే ఆలోచనతోనే కాల్చివేయడానికి, చంపేయడానికి, అంటే క్రైస్తవులను చంపేయడానికి, బైబిల్ని నాశనం చేయడానికి ఈనాడు పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంత మనం చరిత్ర మనం ఆలోచన చేసినట్లయితే ఈ యెహోయాకీము కాల్చినటువంటి ఆ కాలాన్ని మనం క్రీస్తు పూర్వం 597గా మనం చూడొచ్చండి. క్రీస్తు పూర్వము 597, తర్వాత క్రీస్తు పూర్వము 168లో ఒక రాజు సెల్యూసిడ్ అనేటటువంటి ఒక రాజు, తర్వాత అంతియోకస్ ఎపిపెనస్ అనేటటువంటి రాజులు పంచకాండాలని అంటే మోషే రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని కాల్చివేశారు, బొత్తిగా కాల్చివేశారు. కానీ దేవుడు వేరొక రూపంలో అంటే దాచిపెట్టినటువంటి గ్రంథాలని అవి తర్వాత ఈ ప్రింటింగ్ మిషన్ వచ్చేటప్పటికి వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. ప్రారంభ క్రైస్తవులో రోమా చక్రవర్తులు చేయని హింస లేదు. క్రైస్తవులను కానీ, క్రైస్తవ సాహిత్యాలను కానీ, ప్రారంభ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి రాజులు ఎంత నాశనం చేశారో ఒక్కసారి ఆలోచించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. క్రీస్తు శకం 54-58 మధ్యలోనే నీరో అనే ఒక చక్రవర్తి పరిపాలించాడు. నీరో అనేటటువంటి చక్రవర్తి పరిపాలించారు. ఇప్పటికీ అనేక చోట్ల మనం చూస్తున్నాం, ఎవరైనా పరిపాలకుడు ఒక అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటే నీరో చక్రవర్తి వలె పరిపాలన చేస్తాడంటారు.
ఆ నిగ్రో చక్రవర్తి ఎంత దారుణంగా క్రైస్తవులను హింసించాడంటే క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళని బొత్తిగా నాశనం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఆయన క్రైస్తవుల్ని కాల్చేశాడు. తారుబూసి వెలిగించేవాళ్ళు ఎవరిని? క్రైస్తవుల్ని, క్రైస్తవ సాహిత్యాలని తగలబెట్టారు. ఆ తారుబూసి వాళ్ళు అరుస్తుంటే ఏడుస్తుంటే వాళ్ళందరి మధ్య వాళ్ళు పిడేలు వాయించుకుంటూ నీరో చక్రవర్తి మరి ఆ వికటాటహాసం అంటే అజ్ఞానంగా ఉన్నట్లుగా లేకపోతే ఎగతాళి చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు చాలామంది అదే పంతాలో ఆనాటి రోమ చక్రవర్తిలో అదే పంతాలో డొమిషియన్ చక్రవర్తి కూడా అంటే ఆనాటి నీరో చక్రవర్తి మొదలుకొని డొమిషియన్ చక్రవర్తి వరకు ఈ డొమిషియన్ చక్రవర్తి క్రీస్తు శకం 81 నుండి 96 వరకు పరిపాలించాడు. క్రీస్తు శకం 81 నుండి 96 వరకు పరిపాలించాడు. ఈ డొమిషియన్ చక్రవర్తి కాలంలో కూడా అలాగనే జరిగింది. ప్రకటన గ్రంథంలో మనకు కనబడేటటువంటి హింసలన్నీ కూడా దాదాపుగా డొమిషియన్ చక్రవర్తి కాలంలోనే జరిగినాయి. ఈ డొమిషియన్ చక్రవర్తి కాలంలోనే జరిగినటువంటి చరిత్రనే ప్రకటన గ్రంథంలో మనకు రాయబడి ఉంది. కాబట్టి ఆనాటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని ధైర్యపరుస్తూ మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇస్తాను అనేటటువంటి వాగ్దానంతో దేవుడు బలపరుచుకుంటూ వచ్చాడు. మరణం ఒకవేళ అయినా కూడా క్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులు అని చెప్పేసి అని ప్రకటన గ్రంథం మనకు అభయమిస్తుంది. మీరు క్రీస్తు నందుండి మృతులైతే, ఒకవేళ ఈ రాజు పెట్టేటటువంటి హింసలకు మృతులైతే మీరు ధన్యులే అని చెప్పేసి అని ఆనాటి మరి కాలంలోనే యోహాను చేత దేవుడు రాపించడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత ఈ రోమన్ చక్రవర్తిలో పరిపాలన అయిపోయిన తర్వాత బైబిల్ కొంత నెమ్మదిని అనుభవించింది. సుమారు ఒక 1000 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. అప్పటి వరకు ఎవరు దాని జోలికి రాలేదు. అప్పుడు బాగా విస్తరించింది బైబిల్, బాగా ఘనత పొందింది బైబిల్. ప్రపంచంలో ఏ గ్రంథము పొందనంత ఘనతని బైబిల్ తన సొంతం చేసుకుంది. కానీ ఎప్పుడైతే 15వ శతాబ్దం ఎంటర్ అయిందో, ఆ 15వ శతాబ్దం ఎంటర్ అయిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి తత్వవేత్తలు అంటే ఫిలాసఫర్స్ ఒక్కసారిగా విరుసుకుపడ్డారండి బైబిల్ మీద విరుసుకుపడ్డారు. వాళ్ళల్లో ముఖ్యంగా కొంతమందిని మనం పేర్లు చెప్దాం. సెల్సస్ అనేటటువంటి ఒక ఆయన తాత్వికుడు, పోర్పిరి అనేటటువంటి ఒక తాత్వికుడు, థామస్ హాబ్స్ అనేటటువంటి ఒక తాత్వికుడు, బారుకు స్పినోజా అనేటటువంటి ఒక తాత్వికుడు, జీన్ ఆస్ట్రూ అనేటటువంటి ఒక తాత్వికుడు, వీళ్ళందరూ కూడా బైబిల్ మీద విరుసుకుపడ్డారండి. బైబిల్ తప్పు, బైబిల్ నిజం కాదు, బైబిల్లో వాస్తవం లేదు, బైబిల్ నమ్మటం వల్ల ఏ ప్రయోజనం లేదు, ఎందుకు మీరు నమ్మి అనవసరంగా మీ కాలాన్ని వృధా చేసుకుంటారని వీళ్ళందరూ కూడా ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులు అయినా వీళ్ళు మరి తత్వవేత్తలుగా మారిపోయి బైబిల్ మీద బురద చల్లటం ప్రారంభించారు. క్రీస్తు శకం 1778లో ఒక ఫ్రెంచి నాస్తికుడు, ఫ్రెంచి దేశానికి సంబంధించినటువంటి నాస్తికుడు, ఆయన పేరు వాల్టేర్. ఈ వాల్టేర్ అన్నటువంటి ఆయన ఇక 100 సంవత్సరాలల్లా బైబిల్ భూమి మీద ఉండదు. ఎందుకంటే ఇంతమంది తాత్వికులు బయలుదేరిన తర్వాత, బైబిల్ వ్యతిరేకంగా బయలుదేరిన తర్వాత ఇంతమంది ప్రచారం చేస్తున్నప్పుడు ఇంకా బైబిల్ ఉండటానికి వీల్లేదు. ఈయన ఒక తాత్విక, ఈయన ఒక నాస్తికుడు అనమాట. ఇతను ఏం చేశాడంటే ఒక ప్రింటింగ్ మిషన్ ఏర్పాటు చేసి ఆ ప్రింటింగ్ మిషన్ మీద బైబిల్కు వ్యతిరేకమైనటువంటి సాహిత్యాలని ముద్రించడం ప్రారంభించాడు. ఇక ఒక దానికి బైబిల్ జాతకం చెప్పినట్టు చెప్పేశాడనమాట. 100 సంవత్సరాల బైబిల్ ఉండదు, బైబిల్లో వాస్తవం లేదు, బైబిల్ నేను మొత్తం చదివాను అని చెప్పేసి అనడం మొదలుపెట్టాడు. ఇక కానీ దేవుడు ఎంత అద్భుతంగా బైబిల్ని తీసుకుని వచ్చాడు ఒకసారి ఆలోచన చేయండి. అతను ఆ మాట అన్న తర్వాత ఒక 50 సంవత్సరాలనే చరిత్ర మారిపోయింది, విధానం మారిపోయింది. ఏ ప్రింటింగ్ మిషన్ మీద అయితే అతను బైబిల్కు వ్యతిరేకంగా పుస్తకాలు రాశాడో, పుస్తకాలు ముద్రించాడో, ఏ ఇంట్లోనైతే ఆయన నివసించాడో అదే ఇంట్లోని దేవుడు అద్భుతమైన రీతిలోని అదే ప్రింటింగ్ ప్రెస్ మీద బైబిల్ని ముద్రించడానికి అవకాశం ఏర్పడ్డది
విస్తార బైబిల్ ముద్రించారు. విస్తారంగా బైబిల్ ముద్రించడం జరిగింది. ఏ ప్రింటింగ్ మిషన్ మీద అయితే బైబిల్కి వ్యతిరేకంగా పత్రికలు ముద్రించి ఇక 100 సంవత్సరాల బైబిల్ ఉండదు భూమి మీద ఉండదు అని చెప్పేసి అన్నాడు. అదే ప్రింటింగ్ మిషన్ మీద ఏం చేశారండి, మళ్ళీ ముద్రించడం, వేల బైబిళ్ళు ముద్రించడం జరిగింది. అదేంటి దేవునికి ఉన్నటువంటి బైబిల్కి ఉన్నటువంటి గొప్పతనం. దేవుడు అద్భుత రీతిలో తన గ్రంథాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు గ్రంథాన్ని చదివి రక్షణ పొంది నిత్య జీవానికి వారసులు అవుతారని దేవుడు దాన్ని కాపాడుకుంటూ వచ్చాడండి. ఇజ్రాయేలు రోమన్ చక్రవర్తులలో క్రీస్తు పూర్వము 303లో ఒక రోమన్ చక్రవర్తి, ఆయన పేరు డియోక్టీసియన్, డయోక్టీసియన్ అనేటటువంటి చక్రవర్తి భూమి మీద బైబిల్ ఉండకూడదని ఆజ్ఞ జారీ చేశాడు. డయోక్టీసియన్ అనేటటువంటి చక్రవర్తి భూమి మీద బైబిల్ ఉండకూడదు, దౌర్జన్యంగానైనా బలవంతంగానైనా ఎక్కడ బైబిల్ కనబడితే అక్కడ దాన్ని కాల్చేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు. ఇక లేదు, భూమి మీద బైబిల్ లేదు అని చెప్పేసి అని ఒక ఆలోచనకు వచ్చేసారు. కానీ ఆయన తర్వాత 17 సంవత్సరాలకి ఆయన మాట, ఆయన ఆజ్ఞ జారీ చేసిన తర్వాత 17 సంవత్సరాలకి అదే రోమన్ పరిపాలన చేయడానికి, రోమిల తరపున పరిపాలన చేయడానికి కాన్స్టాంటిన్ అనేటటువంటి చక్రవర్తి వచ్చాడండి. ఈ కాన్స్టాంటిన్ అనేటటువంటి చక్రవర్తి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు బైబిల్ కావాలన్నాడు. 303 క్రీస్తు శకం 303 అప్పుడు బైబిల్ ప్రింటింగ్ మిషను, ప్రింటింగ్ మిషన్ ముద్రించబడలేదు, కనుక్కోలేదు, ముద్రణ యంత్రం లేదు అప్పుడు. కానీ 17 సంవత్సరాల కంటే 17 తీశాడు, 303లో 17 తీసేస్తే ఎంత ఉంటాయండి, 284 సంవత్సరాలు ఉంటాయి. అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం, అదే క్రీస్తు శకంలోనే ఇది జరిగింది. అంటే 17 సంవత్సరాల కంటే క్రీస్తు అంటే 320 ఆ ప్రాంతంలోని కాన్స్టాంటిన్ అనేటటువంటి చక్రవర్తి వచ్చి ఆయన నాకు బైబిల్ కావాలన్నాడు. చూడండి దేవుడు ఎంత అద్భుతంగా అనిపించాడు చూడండి ఒకసారి. అంటే చక్రవర్తులందరేమో బైబిల్ నాశనం చేసుకుంటూ వచ్చారు, కానీ కాన్స్టెంట్ వచ్చిన తర్వాత నాకు బైబిల్ కావాలంటే అప్పుడు చేతి వ్రాతలే, బైబిల్ రాయాలంటే చేతి వ్రాత చేతే రాసి ఇవ్వాలి. 24 గంటల్లో 50 బైబిల్ తీసుకొచ్చి ఇచ్చారు ఆయనకి. 24 గంటల్లో 50 బైబిల్ తీసుకొచ్చి ఇచ్చారు. అంటే ఎంత ఆసక్తిగా ఎంత ఒత్తిడి ఉన్నా కూడా బైబిల్ మీద ఎంత ఆసక్తిగా ఉండి చేయి వ్రాత చేత రాసి, అంటే 24 గంటలు అంటే దాదాపుగా ఎంతమంది ప్రయత్నం చేశారు 24 గంటలలో రాయగలిగినటువంటి వాళ్ళు ఆ గ్రంథాన్ని రాసి తీసుకుపోయి రాజుకు బహుకరించారు. ఆ తర్వాత ఆ విచారకరం ఏంటంటే, ఈ కాన్స్టాంటిన్ అనేటటువంటి చక్రవర్తి ఆర్సెంగా ఆర్సెం సంస్థకి పునాది వేశాడు. సరే ఏదేమైనా కూడా బైబిల్ బ్రతికింది, బైబిల్ నిలబడది. తర్వాత ఇక ఇలా మరి అనేకులు బైబిల్ని నాశనం చేయడానికి ఇటు తాత్వికులు అటు నాస్తికులు, తర్వాత హేతువాదులు, కమ్యూనిస్టులు, సైంటిస్టులు కూడా, మతోన్మాదులు, వీళ్ళందరూ కూడా బైబిల్కి వ్యతిరేకంగా ఈనాటికి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈనాడు సుమారుగా 120 కంటే ఎక్కువైనటువంటి పుస్తకాలు బైబిల్కు వ్యతిరేకంగా ముద్రించబడ్డాయి. 120 కంటే ఎక్కువైన పుస్తకాలు బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా ముద్రించబడ్డాయి. వాటిలో కొన్ని మీకు వివరిస్తాను, అన్నీ కాదు, అన్నీ చెప్పడానికి సమయం లేదు. కోన వీరబ్రహ్మం అని చెప్పేసి ఒక హేతువాది, కోన వీరబ్రహ్మ అనే ఒక హేతువాది బైబిల్ భాగవతం అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. బైబిల్ భాగవతం, ఈ బైబిల్ భాగవతం అని చెప్పేసి అని చెప్పి దాంట్లోని 276 తప్పులు, బైబిల్ ఉన్నటువంటి తప్పులు ఎంచాడు, బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పాడు ఎంచాడు 276 తప్పులు. ఇదిగో బైబిల్ వాస్తవం కాదు, బైబిల్ వాస్తవం అయితే ఈ 276 తప్పులు ఎందుకు ఉంటాయి, నేను గుర్తించినటువంటి తప్పులు అంటాడు ఆయన. ఏంటి ఆయన గుర్తించినటువంటి తప్పులు, రెండు విషయాలు మీకు తెలియజేస్తా. అదేంటంటే మత్తయి సువార్తలో ఒక సంఘటన ఉంది, ఆయన వేసేటటువంటి ప్రశ్న ఏంటంటే, ఏసు పుట్టింది యాకోబుకా హేలికా అని అడిగాడు. యేసు పుట్టింది
యాకోబుకా అంటే యేసు తండ్రి. యేసు తండ్రి ఎవరండి? భూమి మీద యోసేపు. యోసేపు పుట్టింది యాకోబుకా హేలీగా? హేలీకా అనేటటువంటి ప్రశ్న వేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వంశావళిని గురించి మనకి రెండు గ్రంథాలు తెలియజేస్తున్నాయి, మత్తయి సువార్త, లోక సువార్త. మత్తయి సువార్త 1:16 యాకోబు యోసేపు యాకోబు పుట్టినట్టుగా రాయబడింది. మత్తయి సువార్త 1:16 మత్తయి సువార్త 1:16 మనం చూసినట్లయితే యాకోబు ఎవరికి పుట్టాడంటే యోసేపు తండ్రి. యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు ఎవరికి పుట్టినట్టుగా ఉంది? మత్తయి సువార్త 1:16 యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చాలండి. కాబట్టి ఇక్కడ యోసేపు తండ్రి ఎవరన్నట్టుగా మనకు కనపడుతుంది? యోసేపు తండ్రి ఎవరన్నట్టు కనపడుతుంది మనకి? యాకోబు అన్నట్టు కనపడుతుంది. ఇక లోకాసు వార్తలో చూడండి. లోకాసు వార్తలోని 3:23 లోకాసు వార్త 3:23 మనం చూసినట్లయితే లూకా గారు కూడా యేసుక్రీస్తు వంశావళిని చెప్పడం జరిగింది. అందులోని ఆయన ఏం చెప్పాడో చూడండి. లోకాసు వార్త 3:23 మనం చూసినట్లయితే ఆయన ఏం రాశాడో చూడండి. 3:23 యేసు బోధింపు మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 37 ఏడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి పుట్టాడు. చాలండి. యోసేపు ఎవరికి పుట్టాడు? మరి మత్తయి సువార్తలో ఏముంది? యాకోబు పుట్టాడు. యోసేపు యాకోబు పుట్టాడు. ఇదేంటండి బైబిల్ తప్పు కాకపోతే? ఆ ఇద్దరు రాశారు, ఇద్దరు కూడా తప్పు. ఆయన రాసింది ఏం రాయలేదు, ఏం రాసింది ఆయన, ఏం ఒకటే రాస్తే కరెక్ట్ అనడానికి అవకాశం ఉంది. కానీ బైబిల్ తప్పు, ఇదిగో ఇదొక తప్పు. ఎట్లాంటి తప్పుల్ని ఆయన ఎన్ని తప్పులు తీసుకొచ్చాడంటే 276 తప్పులు తీసుకొచ్చాడు. కానీ ఆయనకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే మత్తయ్య గారు తండ్రి వంశావళిని రాశాడు, మార్కు లోక గారు తల్లి వంశావళిని రాశాడు. అర్థమైందండి. ఇది మీకు గతంలోనే చెప్పాను నేను. ఈ విషయం మనకు అర్థం కాకపోతే ఒక వ్యక్తి పుట్టాలంటే రెండు వంశాలు ఉంటాయి, ఉంటాయండవా? ఒక వ్యక్తి పుట్టాలంటే ఎన్ని వంశాలు ఉంటాయండి? రెండు వంశాలు ఉంటాయి. తల్లి వంశం ఉంటుంది, తండ్రి వంశం ఉంటుంది. ఆ తల్లి తండ్రి కలయిక వలనే ఒక కుమారుడు పుడతాడు. అవును కదా? మనందరం కూడా అలా పుట్టినటువంటి వాళ్ళం. ఇక మనందరి చరిత్ర కూడా అలాగనే ఉంటుంది. అవునా కదా? తల్లిని గురించి చెప్పాలంటే తల్లి వంశం చెప్పాలా? తండ్రిని గురించి చెప్పాలంటే తండ్రి వంశం చెప్పాలా? ఇప్పుడు మత్తయ్య గారు చెప్పాలనుకున్నది ఏంటంటే యేసుక్రీస్తు రాజు అని చెప్పడానికి, రాజుల వంశంలో పుట్టాడేనా అని చెప్పడానికి ఆయన ఏం చేశాడంటే ఆడళ్ళకి పుట్టాడు. కానీ వంశావళి చెప్పడం, ఏ వంశంలో పుట్టాడని చెప్పడానికి చెప్పడం జరిగింది. సరే, అదే నేను చెప్తున్నా, నాకు అర్థమైంది. యేసుక్రీస్తు ఏ వంశంలో పుట్టాడు అనేది చెప్పడం కొరకు, ఏ వంశంలో పుట్టాడు అనడానికి, ఇది యూదాగోత్రంలో పుడతాడనేది వాగ్దానం ఉంది మనకి. యూదాగోత్రంలో పుట్టాడు. మరి యూదులేనా? యేసుక్రీస్తు యూదుడా అనడానికి యూదాగోత్రాన్ని తీసుకొని రావడం జరిగింది. దావీదు వంశం నుంచి పుడతాడని చెప్పేసి, దావీదు కుమారుడుగా ఉంటాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక లోకా గారు చెప్పింది ఏంటంటే తల్లి నుండి పుట్టాడు కాబట్టి, ఆయన తండ్రితో సంబంధం లేక తల్లి నుండి పుట్టాడు కాబట్టి ఆయన తల్లి వంశాన్ని ఎత్తుకున్నాడు కాబట్టి తల్లి వంశం చెప్పడం జరిగింది. మత్తయి దాదాపుగా 42 తరాలు రాశాడు. లోకా గారు 75 తరాలు రాయడం జరిగింది. లోకా గారు 75 తరాలు రాయడం జరిగింది. అంటే ఆదాము నుండి మొదలుకొని యేసుక్రీస్తు వరకు లోకా గారు రాస్తే అబ్రహాం కాండ నుంచే మత్తయ్య గారు రాశారు. అబ్రహాం కాండ ముందు ఉన్నటువంటి తరాలని మత్తయ్య గారు రాయలేదు. ఇద్దరు రైడే రాశారు, ఇద్దరు తప్పు చెప్పలేదు. కానీ ఈ కోన వీరబ్రహ్మానికి అది అర్థం కాలేదు. ఎందుకంటే రెండు ఉన్నాయి కదా అని చెప్పేసి అని రెండు వేరు వేరుగా ఉన్నాయి. అక్కడ అసలు ఆ పేర్లకు ఈ పేర్లకు సంబంధం లేదు, ఆ వంశానికి ఈ వంశానికి సంబంధం లేదు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి ఉంటే, నిజంగా దేవుని గ్రంథమే అయితే, నిజంగా నిజమైందే అయితే నిజం ఉండాలి కదా, ఎందుకు అబద్ధం ఉందని చెప్పేసి ఆయన వాదిస్తాను. కాబట్టి
ఆయన అపార్థం చేసుకోవటం ఆయన అర్థం చేసుకోవటంలో తప్ప లేదా బైబిల్ తప్ప ఆయన అర్థం చేసుకోవటంలో తప్పు ఇంకో ప్రశ్న రావచ్చు మరి యేసేపు ఏలికి పుట్టాడని చెప్పేసి రాయబడింది కదా యేసేపు ఏలికి పుట్టాడా యాకోబు పుట్టాడా వాస్తవానికి యాకోబు పుట్టాడు మరి ఏలికనే ఎందుకు రాయబడింది అనంటే యూదుల్లో ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటంటే అల్లుణ్ణి కొడుగ్గా చెప్తారు కోడల్ని కూతురుగా చెప్తారు కోడల్ని మన ఇంటికి వచ్చిన తర్వాత మన కూతురేక అల్లుడు మన ఇంటికి వచ్చిన తర్వాత మన కొడుకు లాంటి వాడే ఇంకా అల్లుడుగా వేరే వేరే భేదం ఉండదు అక్కడ అందుకనే ఎవరు అని అంటే నా కుమారుడు అని చెప్పి అని చెప్తాడు రూతు విషయంలోనే నయోమి అత్త లేకపోతే తల్లే కానీ ఆమె ఏం పిలిచేది ఏమని పిలిచేది నా కుమారి అని పిలిచేది నా కుమారి అని పిలిచిందంటే అంటే తల్లి పాత్ర పోషించిందని అలా పిలిచినంత మాత్రాన అలా రాసినంత మాత్రాన ఆయన మరి కోడలు కాకపోలేదు లేకపోతే కుమారుడు నా కుమారుడు లాంటి వాడు అన్నంత మాత్రాన కొడు అల్లుడు కాకపోలేదు కాబట్టి బైబిల్ విధానం వాళ్ళకు ఉన్నటువంటి ఆచార విధానం మనకు అర్థమైతే బైబిల్ అర్థమైంది ఇక ఆయన ఎత్తినటువంటి రెండో ప్రశ్న ఏంటంటే యేసుకు ఎవరి పేరు ఖరారైంది యేసుకు ఎవరి పేరు ఖరారైంది దేవుందా దేవదూతదా అన్నాడు యేసుకు పేరు పెట్టమని చెప్పింది ఎవరు వారంటే యశగ్రంథం 7:14 కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టదు అని చెప్పేసి దేవుడు చెప్పాడు యశ ద్వారా కానీ యేసుక్రీస్తు పుట్టేటప్పటికి దేవదూత వచ్చి ఏం చేసిందంటే ఆయన వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక తన ప్రజల పాపం నుంచి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అని పేరు పెట్టదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టారు మరి ఇప్పటికి కూడా యేసుక్రీస్తు అంటున్నాం ఈయనకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ఆ దేవుడు చెప్పిన మాటే పక్క పెట్టితే ఇదే రైట్ దేవుడే ఇమ్మానుయేల్ అని పేరు పెట్టమన్నాడు ఇమ్మానుయేల్ పేరు పెడతారని చెప్పేసి చెప్పడం జరిగింది ఎక్కడైనా దేవదూత వచ్చి యేసు అని పెట్టడంలో యేసు అని పేరు పెట్టారు మరి దేవుని మాటను ధిక్కరించినట్టు కాదా ఇది రైట్ అయితే అంటే పొంతలు లేనటువంటి వాదన పొంతలు లేకుండా రాశారు దైవ గ్రంథాన్ని కాబట్టి ఇది తప్పు అని చెప్పడానికి ఈ మాట ఎత్తాడు మరి దీని విషయంలో మీకు సమాధానం కావాలొద్దా ఇమ్మానుయేల్ అని ఎవరినైనా యేసుక్రీస్తుని ఎప్పుడైనా పిలిచారు ఎవరన్నా పిలిచారా పేరు పెట్టదు అని యశ గ్రంథంలో ఉంది మరి పిలిచారా మరి పిలవలేదు అది ఫేమస్ కాలేదు యేసు అనేది ఫేమస్ అయింది క్రీస్తు అనేది ఫేమస్ అయింది మెస్సి అనేది ఫేమస్ అయింది కానీ మిగతా పేర్లు యశ గ్రంథంలో రాయబడ్డటువంటి పేర్లు ఫేమస్ కాలేదు ఎందుకు కాలేదు అనేది అతని డౌట్ ఎందుకు కాలేదు ఒకవేళ దేవుడు చెప్పింది నిజమే అయితే అదే పేరు ఉండాలి కదా ఈనాడు యేసు అని ఎందుకు పిలుస్తున్నారు క్రీస్తు అని ఎందుకు పిలుస్తున్నారు ఇమ్మానుయేల్ అని పిలవాలి కదా అని చెప్పేసి అని అంటాడు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసుకున్నటువంటి పేర్లు ఈ రెండు పేర్లు మాత్రమే కాదు చాలా పేర్లు ఉన్నాయి యేసుకున్నటువంటి పేర్లు చాలా పేర్లు ఉన్నాయి ఆయన క్యారెక్టర్ను బట్టి పిలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన పోషించినటువంటి పాత్రను బట్టి పిలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన చేసినటువంటి పనిని బట్టి పిలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి రబ్బూని అని పిలిచారు రబ్బూని అనేది ఆయన పేరా బోధకుడా అని అర్థం హిబ్రీ భాషలోనే అక్కడ గ్రీకు ఆ రోజుల్లో వాళ్ళు వాడేటటువంటి భాషలోని రబ్బూని అంటే బోధకుడా అని అర్థం రబ్బూని అని పిలిచారు పిలిచినంత మాత్రాన అది వాస్తవానికి కాదు అది అలాగనే ఉండాలని లేదు కదా అలా పిలకూడదని ఏమి లేదు కదా ఇమ్మానుయేల్ అంటే దాని అర్థం ఏంటి దేవుడు మనకి తోడు దేవాది దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు తోడుగా ఉంటాడు అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పేరు అది కాబట్టి యేసుక్రీస్తు తన పాత్రను పోషించాడు అంటే దేవుని యొక్క పాత్రను పోషించి భూమి మీద అన్నాడు ఫిలిప్పు లాంటి వారు నా తండ్రిని చూపెట్టమంటే ఫిలిప్పు నన్ను ఇంతకాలం చూడలేదు అంటాడు నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్లే అని చెప్పేసి అని చెప్పుకొచ్చాడు అంటే దాని అర్థం ఏంటి ఆయన పోషించినటువంటి పాత్రని పేరుగా చెప్పడం జరిగింది అదే పాత్రను పోషించాడు ఇంకా దాన్ని ఆ పేరుతో పిలవాల్సిన అవసరం లేదు దేవుడు తోడుగానే ఉన్నాడు యేసుక్రీస్తు రూపంలో తోడుగా ఉన్నాడు యశగ్రంథం 9:6 కూడా ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి ఆలోచనకర్త ఏమండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి
సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని అన్నాడు. మరి ఆయన పేరు పెట్టారా లేకపోతే ఆ పాత్రను పోషించాడానా? ఆ పాత్రను పోషించాడు. ఆలోచనకర్త అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆ ఆలోచనకర్తగా ఆయన పనిచేశాడు. బలవంతుడైన దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు ఆ బలవంతుడైనటువంటి దేవుని పాత్ర నేను పోషించాడు. ఇక్కడ ఆ పేరు కలిగాడు సమాధానకర్త. తండ్రి ఆ సమాధానపరచడానికి యేసుక్రీస్తుని పంపించాడు. ఆ పాత్రను యేసుక్రీస్తు పోషించాడు. ఇవి అర్థం చేసుకోకుండా ఇతను ఏమన్నాడు? యేసుకు పేరు ఏ పేరు ఖరారైంది? దేవుని పేరా? దేవుందా? దేవదూతదా అని అడుగుతాడు. కాబట్టి ఇంత మూర్ఖంగా మాట్లాడేటటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఇంకొక ఆయన ఎన్వి బ్రహ్మ అని చెప్పేసిన ఇంకొక యహూదవాది బైబిల్ బండారం అని చెప్పేసి పుస్తకం రాశాడు. ఇక ఆయన ఎత్తినటువంటి ప్రశ్న ఏంటంటే దేవుడు శోధించేవాడు కదా, దేవుడు అబ్రహాంను ఎలా శోధించాడు? యహా అబ్బా ఆది కాండ 22 మొదటి వచనంలోని ఉన్నటువంటి ఆ మాటను తీసుకొని దేవుడు అబ్రహాముని ఎందుకు శోధించాడు, ఎలా శోధించాడు? మరి యాకోబు పత్రికలో 1:13 వచనం దేవుడు కీడు విషయమై ఎవరిని శోధించడం రాయబడి ఉంది కదా, ఎలా శోధించాడు చెప్పండి అని చెప్పేసి అని అదొక ప్రశ్న లేవనెత్తాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవడంలో తేడా. దేవుడు కీడు విషయమై శోధించడం అని రాయబడ్డది కానీ ఆయన పరిశీలన చేయడు, పరీక్షించడం అనేది మాత్రం రాయబడలేదు. ఎవరికి కీడు కలిగించడానికి ఆయన శోధించేవాడు కాదు, ఆ రకమైనటువంటి శోధన కాదు. మరి యాకోబుకి అబ్రహాముని ఏం చేశాడు దేవుడు? పరిశోధించాడు. పరిశోధించాడు అంటే పరీక్షించాడు. ఈయన నేను చెప్పినటువంటి మాట వింటాడా లేదా, తన కుమారుణ్ణి అడిగితే ఇస్తాడా ఇవ్వడా అని పరీక్ష చేశాడు. అది శోధించడం కాదు. దాన్ని అపార్థం చేసుకోవటంలో మరి ఎన్వి బ్రహ్మం కూడా ఫెయిల్ అయ్యాడు అనేది గమనించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. వీళ్ళు బైబిల్ బండారం, బైబిల్ భాగవతం ఇలాంటి పుస్తకాలు ఎన్ని పుస్తకాలు రాసినా ఈ రాసినటువంటి వాళ్ళు నాశనం అయ్యారే తప్ప, ఆ పుస్తకాలు నాశనం అయ్యాయి తప్ప దేవుడు కానీ దేవుని యొక్క వాక్యం కానీ ఎప్పటికీ నాశనం కాలేదు అనేది గమనించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఈ ఎన్వి బ్రహ్మం బైబిల్ ఒక తప్పులు తడక అని అంటాడు. ఇకపోతే ఇదే క్రమంలోనే ఎంఎన్ రాయ్ అనేటటువంటి ఒక ఆయన, రావిపూడి వెంకటాద్రి, ఈవి రామస్వామి, వీళ్ళందరూ కూడా దేవుళ్ళు లేడనేటటువంటి వాళ్ళల్లా వీళ్ళున్నారు. వాళ్ళు ఇతర గ్రంథాలతో పాటు బైబిల్ను కూడా బాగా తీవ్రంగా విమర్శించినటువంటి వాళ్ళల్లా వీళ్ళు. ఇక ఈ మధ్య మరి మతోన్మాదులు ఎక్కువైపోయారండి, హేతువాదులు కాకుండా మతోన్మాదులు ఎక్కువైపోయారు. మతోన్మాదులు కూడా బైబిల్ తప్పు అని చెప్పేసి వాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మతోన్మాదులల్లా ఆనాటి చక్రవర్తులు ఉన్నారు. ఆనాటి చక్రవర్తులు మతోన్మాదులే. ఎందుకనంటే వాళ్ళు కొలిసేటటువంటి దేవుళ్ళు ఏంటంటే జూపిటర్, మార్స్ అనేటటువంటి దేవతలను కొలుస్తారండి. చక్రవర్తి ఆరాధనని అంగీకరిస్తారు, చక్రవర్తులను ఆరాధన చేస్తారు. చక్రవర్తులు అంటే రాజులు పరిపాలించేటటువంటి వాళ్ళని. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ మత పిచ్చితోనే యేసు క్రైస్తవ్యం పెరిగితే ఒకే దేవుడిని ఆరాధించాలని అంటున్నారు వీళ్ళు. కాబట్టి ఇది తప్పు, మా దేవతలను విడిచిపెట్టాల్సి వచ్చింది, మా జూపిటర్ని, మా మార్స్ని, ఇప్పుడున్నటువంటి చక్రవర్తులు మమ్మల్ని ఆరాధించేటటువంటి ఆచారం పోద్ది, కాబట్టి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలి అనే ఆలోచనతోనే మరి చక్రవర్తులు పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే ముస్లిం ప్రవక్త ఆయన, ముస్లింలకు సంబంధించినటువంటి ఒక పెద్ద దావాలో ఉంటాడు ఆయన, మహమ్మద్ దీదాత్ అని పేరేంటండి? మహమ్మద్ దీదాత్. మహమ్మద్ దీదాత్ అనేటటువంటి ఆయన ఒక పుస్తకం రాశాడు, ఈజ్ ద బైబిల్ గాడ్స్ వర్డ్ అనేటటువంటి పుస్తకం రాశాడు. ఈజ్ ది బైబిల్ గాడ్స్ వర్డ్ అంటే బైబిల్ దేవుని వాక్యమా అనే ఒక సందేహాత్మకంగా ఒక బుక్ రాశాడు, విస్తారమైనటువంటి బుక్ రాశాడు. దాంట్లోనే 4వ అధ్యాయంలోనే ఒక శీర్షిక పెట్టాడండి. ఆ శీర్షిక ఏంటంటే బైబిల్లో 50,000 తప్పులు అని పెట్టాడు. బైబిల్ ఎన్ని తప్పులట? 50,000 తప్పులు అని పెట్టాడు. ఇక ఆ పుస్తకాన్ని విస్తారంగా ఆయన ప్రచారం చేయడం ప్రారంభించాడు. దానికి తోడుగా ఈ బైబిల్ నమ్మినటువంటి యెహో సాక్షులు అనేటటువంటి ఒక గ్రూప్ వాళ్ళు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తారు. వాళ్ళు ప్రతి నెల ఒక పుస్తకం, అవేక్ అనేటటువంటి ఒక పుస్తకం వస్తుందండి. వాళ్ళు ఒకసారి ఏం చేశారంటే దాంట్లోని బైబిల్లో 50,000 తప్పులు ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళు రాశారు. అది పట్టుకొని ఉంటాడు. ఇక క్రైస్తవులు ఎవరన్నా పిలుస్తాడనమాట, సామ్యుయెల్ గారు లాంటి వాళ్ళు పిలుస్తాడు, దా మీ బైబిల్లో 50,000 తప్పులు అనేది చూపెడతారా, బైబిల్ వాస్తవం కాదు అని చెప్పేసి అని అంటాడు. ముందే ఎమ్మటేం చేస్తారంటే మానసికంగా దెబ్బతీయడం కోసం ముందు క్రైస్తవులు రాసిన దాన్ని ముందు పడేస్తాడు.
క్రైస్తవులు రాసిందేది ఈ అవేక్ అనేటటువంటి పుస్తకం మేల్కొలుపు అన్నమాట మేల్కొలుపు అనేటటువంటి పుస్తకంలో అవేక్ అనేటటువంటి పుస్తకంలోనే బైబిల్ బైబిల్ 50,000 తప్పులు రాయ ఉంది కదా ఉంది కదా ఇదిగో మీ బైబిల్ చదివేటటువంటి వాళ్ళే 50,000 తప్పులు నేను చెప్పాను చెప్పారు అని చెప్పి ప్రారంభించడం ఇతను బలహీన పడిపోతాడు ఆ తర్వాత అతను విజయం సాధిస్తాడు అలా అనేకుల్ని అతను క్రైస్తవుల్ని ముస్లింలుగా మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి బైబిల్ తప్పు అని చెప్పేసి వాదించుకుంటూ ఈనాటికి అతను చనిపోయిన తర్వాత ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు ఇప్పుడు మన ఇండియాలో కూడా మన తెలుగు వాళ్ళ మధ్య కూడా ముస్లింల దగ్గర ఆ పుస్తకం ఉంటుంది ఎవరైనా పరిచయమైనటువంటి పాస్టర్కి ఏం చేస్తారంటే ఈ గ్రంథాన్ని ఇస్తారు వాళ్ళు బైబిల్ దేవుని వాక్యం అనే పుస్తకాన్ని ఇస్తారు ఒక 3 నెలలు నీకు దగ్గర ఉంచుతా నీ అడ్రస్ నీ ఫోన్ నెంబర్ ఇచ్చిపోమంటారు ఆ అడ్రస్ ఫోన్ నెంబర్ తీసుకుంటారు ఈ 3 నెలల్లో ఏం చేస్తారంటే రోజు వాళ్ళు ఫోన్ చేస్తారన్నమాట ఇదిగో బైబిల్ చదివా మేము ఇచ్చిన గ్రంథం చదివావా ఆ చదివాను ఇదిగో ఇది తప్పు రైటా తప్పా చెప్పు అని వీళ్ళు రోజు ఫోన్ చేస్తారు వీడికి అర్థం కానటువంటి వాడు ఏం చేస్తారంటే తప్పు అని చెప్పేసి ఒప్పుకోండి ఇదిగో మీ పాస్టర్ తప్పు అది రికార్డ్ చేస్తారు మళ్ళీ యూట్యూబ్లో పెడతారు ఇదిగో మీ పాస్టర్ ఇది తప్పు అని చెప్పేసి అన్నాడని చెప్పేస్తారు కాబట్టి ఇట్లా బైబిల్ తప్పని ప్రూఫ్ చేయడానికి ఈనాటికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మతోన్మాదులు చేస్తున్నారు కాబట్టి ఈ 50,000 తప్పులలో ఒక 2 తప్పులు మీకు చూపెడతాండి అవి నిజంగా తప్పులా తప్పులు కాదా ఒకసారి మీరు చూడండి యెషయా గ్రంథం 7:14 వచనంలో ఏముందంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఉంది కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఉంది బైబిల్ తెలుగులో రాయబడలేదు మొట్టమొదటిసారిగా జాగ్రత్తగా ఆలోచన చేయండి యేసుక్రీస్తుని కనేది ఎవరు కన్యా స్త్రీయ కన్య కనాలి కన్య కనిద్దని చెప్పేసి రాయబడి ఉంది కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఉంది దానికి లేఖనాలు అంటే హెబ్రీ లేఖనాల్లోనే ఏముంది అని అంటే అల్మహ అని చెప్పేసి అని ఉంది అల్మహ అల్మహ అనేటటువంటి ఒక పదం ఉంది అల్మహ ఈ అల్మహ అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే ఒక యువతిని చూపించింది యువతి ఒక యువతి అదే హెబ్రీ భాషలోనే కన్య అనేటటువంటి పదానికి వేరే పదం ఉంది అదేంటంటే బెతూలాహ్ అనేటటువంటి ఒక పదం ఉంది బెతూలాహ్ ఈ బెతూలాహ్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే కన్య ఈయన పట్టినటువంటి 50,000 తప్పులలో ఇది ఒక తప్పు అన్నమాట ఈ తప్పు ఏంటంటే కల్బహ అనేటటువంటి పదం ఉంటే మీరు బెతూలాహ్ అనేటటువంటి పదం లేదు కదా మీరు యువతి అనేటటువంటి చోట కన్య అని ఎందుకు ట్రాన్స్లేషన్ చేసి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ మోసం చేస్తున్నారు ప్రపంచంలో ఈ 1500 భాషల వారు చదివేటటువంటి ప్రతి ఒక్కరు కూడా కన్య అనేటటువంటి తప్పుడర్థాన్నే దిగమింగుతున్నారు అని అంటాడు ఆయన వాస్తవం ఏంటంటే అతనికి తెలియనటువంటి వాస్తవం ఏంటంటే యువతి కన్య కావచ్చా కాకూడదా యువతి కన్య కావచ్చా కాకూడదా అయితే ఇది కాకూడదా కావచ్చా కాకూడదా యువతి యువకులను ఎవరు అంటారు 13 ఏళ్ల నుంచి పైబడ్డటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళని యువతి యువకులు అంటారు 13 ఏళ్ళు దాటితే అంటే టీనేజ్ దాటిన దగ్గర నుంచి యువతి యువకులు అంటారు ఈ యువతి అన్నంత మాత్రాన కన్య కాకపోదు ఇక్కడ బెతూలాహ్ అనేటటువంటి పదం ఎందుకు లేదు అని అంటే ఇక్కడ గర్భవతి అయినటువంటి వితంతువుని కూడా గర్భవతి అయిన వితంతువుని కూడా ఏం చేస్తారంటే బెతూలాహ్ అంటారు ఇప్పుడు ట్రాన్స్లేషన్లోని కన్య అని చెప్పేసి అని చెప్పడం అంటే కన్య అని చెప్పడం అనేది రైటా తప్ప యువతి అనేటటువంటి పదాన్ని కన్య అనకూడదా అనొచ్చా అనకూడదా అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా యువతి అంటారు కానీ పెళ్లి కానటువంటి వాళ్ళు కూడా యువతి అంటారా అనరా కన్యని యువతి అంటారా అనరా యువకుడు అంటారా పెళ్లి కానివాడిని యువకుడు అంటారా అనరా మగవాళ్ళు అయితే యువకులు అంటారు ఆడవాళ్ళు అయితే యువతలు అంటారు మరి ఆ జ్ఞానం కూడా లేకుండా అతను ఏం చేశాడంటే ఇది ఒక తప్పు అని చెప్పేసి అని పట్టాడు ఎవరిని ఎంత తప్పులు పట్టాడు ఎలాంటి తప్పులు ఎన్ని 50,000 తప్పులు 50,000 తప్పులలో ఒక్క తప్పు కూడా వాస్తవం కాదు మరొక తప్పు ఏంటంటే యేసుక్రీస్తు గాడిద మీద ఊడేయడం ఏంటండి ఒక మహానుభావుడు గొప్పవాడు ప్రపంచాన్ని
ఏలడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు రాజుగా మరి ప్రపంచం తరపున అందరి తరపున ఆయన యాజకత్వం చేయడానికి మెల్కీసెద క్రమం చెప్పిన యాజకుడిగా చేయబోతున్నాడు ఇలాంటి ఆయన్ని గాడిద మీద ఊరేగించడం ఏంటి అని ఒక తబ్బట్టాడు ఇదిగో మా గ్రంథంలోనైతే ఖురాన్లోనైతే దేవదూతల రెక్కల మీద యేసుక్రీస్తు ఊరేగాడు మా గ్రంథం యేసుక్రీస్తుకి అంత విలువ ఇచ్చింది మీరేం చేశారంటే ఒక పిచ్చోడు ఊరేగించినట్టుగా గాడిద మీద ఊరేగారు అని చెప్పేసి రాశారు ఇది తప్పు అని చెప్పేసి అనుకొచ్చాడు వాస్తవానికి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆచారాలు రాజుగా ఒకటి చేయాలి అని అంటే వాళ్ళు గాడిద మీదనే ఊరేగేవాళ్ళు గాడిద మీదనే ఊరేగేవాళ్ళు తప్ప దేవదూతల రెక్కల మీద ఊరేగించి దేవుడు రాజుగా చేయలే దేవుడు రాజుగా చేయలేదండి కాబట్టి గమనించాలని మీ అందరికీ మనోచిస్తూ ఉన్నాం ఇలాంటి తప్పులు దాదాపు ఒక 50,000 తప్పులు బట్టి ఈ తప్పులు అంటాడు యెహోషాక్షులు తప్పులను రాశారు అంటాడు యెహోషాక్షులు రాసింది తప్పులను రాయలేదు ఆయన బైబిల్లో తప్పులు లేవు ఆయన రాసింది ఏంటంటే వాళ్ళు రాసింది ఏంటంటే ట్రాన్స్లేషన్ లోపాలు ఉన్నాయని రాశారు ట్రాన్స్లేషన్ లోపాలు ఉండొచ్చు భాషా పరిజ్ఞానం అప్పట్లో కూర్చున్నటువంటి భాషా పండితులకి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి తేడా ఉండొచ్చు ఆ మాటల్లో తేడా ఉండొచ్చు కానీ బైబిల్లో మాత్రం తప్పులు ఉండడానికి అవకాశం లేదు ఇప్పుడు ఉదాహరణ ఇంగ్లీష్లోని బ్యాట్ అని ఉంది బ్యాట్ అంటే ఏంటి బ్యాట్ అంటే బంతిని కొట్టే కర్ర అని దేవుడు గారు రాసి రాయి పెట్టమని చెప్పి దీనికి తెలుగు అర్థం చెప్పమని చెప్పేసి అన్నాడు ఒకడేం చేశాడంటే బంతిని కొట్టే కర్ర అని రాశారు కొంతమంది ఒకడేం చేశాడంటే గబ్బిలం అని రాశాడు రైటా తప్ప తప్ప రైటా రెండు కరెక్టే కాబట్టి ఏంటంటే సందర్భం ఎరుక్కుంటూ రాశారు బైబిల్ ట్రాన్స్లేషన్ చేసినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి సందర్భం తెలియకుండా ట్రాన్స్లేషన్ చేశారు ఇప్పుడు గబ్బిలం అని కనపడుతుంటే గబ్బిలాన్ని బ్యాట్ బ్యాట్ అన్నప్పుడు గబ్బిలం అని చెప్పేసరి రాస్తే అది రైట్ అక్కడ బంతిని కొట్టే కరబెట్టి బ్యాట్ అని చెప్పేసరి గబ్బిలం అని చెప్పేసరి అది తప్పు ఇది రైట్ అని అంటే వాటిది రైటే కానీ సందర్భం సహితంగా రైట్ కాదు కాబట్టి ఒకదానికి ఇంకొక అర్థం ఉండొచ్చు కాబట్టి ఇట్లా మరి అనేకమైనటువంటి తప్పుల్ని చూపెట్టడానికి ప్రయత్నం చేశారు బైబిల్లో మాత్రం తప్పులు ఎప్పటికీ లేవు బైబిల్ ఎవరూ నాశనం చేయలేరు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడండి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 24:25-35 ఏమన్నాడంటే ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు ఆకాశం గతించిపోవచ్చు భూమి గతించిపోవచ్చు కానీ బైబిల్లో తప్పులు పట్టడం కానీ ఆయన మాటల్లో తప్పులు పట్టడం కానీ ఎప్పటికీ జరగదు అవి తప్పులుగా అగపడచ్చు కానీ అవి తప్పులు కావు పేతృపత్రికలో 1:24 కూడా ఆయన సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును పువ్వు రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును నాశనం చేయాలని పూనుకున్నటువంటి చక్రవర్తుల నుంచి వాళ్ళు గతించిపోయారు నాస్తికులు గతించిపోయారు హేతువాదులు గతించిపోయారు కానీ ఎవరైతే బైబిల్ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరూ గతించిపోయారు కానీ బైబిల్ వాక్యం ఇంకా సజీవంగానే ఉంది దీనికి నాశనం ఎప్పటికీ ఉండదు ఎప్పటికీ నాశనం ఉండదు కాబట్టి ఈనాడు మతోన్మాదులు రెచ్చిపోతూ ఇంకా చాలామంది మీకు మనం చెప్పాను విజయవాడలో ఒకడు శాంతరాజు అని చెప్పేసి ఒకడు లేచాడు శాంతరాజు వాడు మోషద్ గాస్పెల్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు వాడు ఒక పుస్తకం రాశాడు ఏంటంటే పట్టుబట్ట యేసు పరారీల పాస్టర్లు అనే ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకాన్ని బాగా ప్రాచుర్యం చేస్తున్నాడు ఈ పుస్తకం కనుక చేస్తే బైబిల్ని తీసి అక్కడ పడేస్తాను అంటాడు చర్చిలు మూత పడతాయి అంటాడు దమ్ముంటే రండి నా బైబిల్ నా మీద ఎదుర్కోవడానికి రండి అని చెప్పేసి అని వాడు సవాల్ విసురుతున్నాడు కానీ వాడు నాశనం అయిపోతుంది చక్రవర్తిలే నిలవలేదు వీడెంత అండి నిలుస్తురా ఒకసారి ఆలోచన చేయండి వాళ్లే కాకుండా ఇంకా కొంతమంది మతోన్మాదులు బయలుదేరారు ఆ మతోన్మాదులు కొంతమంది పేర్లు మీకు చెప్తాను ఆ కనేకులు బైబిల్ చెత్త పుస్తకం అని బైబిల్లో పసలేదని బైబిల్లో వాస్తవం లేదని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళల్లో శివశక్తి ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి కరుణాకరం హమార ప్రసాద్ హిందూ జనశక్తికి సంబంధించినటువంటి ఆయన లలిత కుమారు భార్గవసేన అఖిలేశ్ సేన గోపి సనాతన సేన అహం బ్రహ్మస్మి అభిమన్య సేన వీళ్ళందరూ కూడా బైబిల్కు వ్యతిరేకంగా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా మరి మతోన్మాదులు బయలుదేరి వాళ్ళు కోట్లు సంపాదించుకోవడం కోసం బైబిల్ మీద బురద చల్లితే మిగతా మతాల్లో నుంచి వాళ్ళకి ఫండ్స్ విస్తారంగా వస్తున్నాయి
కాబట్టి బైబిల్ మీద బురద జల్లడం బైబిల్ తప్పు అనడం ప్రారంభించారు వాళ్ళు కోటేశ్వర్లు అయిపోయారు బైబిల్ మీద నేరం వేస్తే వాళ్ళ కోట్లు వస్తాయి ఎందుకంటే హిందువులు వాళ్ళు ప్రచారం చేయలేదు కాబట్టి ప్రచారం చేసే వాళ్ళు ఎవరికైనా ముందుకొస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు కోట్లు సంపాదించుకోవడం కోసం ఏం చేస్తున్నారంటే బైబిల్ని తప్పు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ తప్పు అని నిరూపించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ బైబిల్ని ఎప్పటికీ నాశనము చేయలేరు ఒక ఆయన బెర్నార్డ్ రాయ్ అని చెప్పేసి ఒక ఆయన బైబిల్ గురించి ఒక మాట అన్నాడండి చరిత్రను చదివిన తర్వాత బైబిల్ చరిత్ర విన్న తర్వాత బైబిల్ గురించి ఆయన తెలుసుకున్న తర్వాత ఏ గ్రంథం కూడా ఇంతగా నరకబడి కోయబడి పరీక్షింపబడి అపహసింపబడలేదు ప్రపంచంలో ఏ గ్రంథం కూడా నరకబడి కోయబడి పరిహసించబడి అపహసింపబడలేదు అయినా కూడా బైబిల్ గ్రంథం నిలబడింది ఇప్పటికి ఈనాటికి కూడా బైబిల్ గ్రంథాన్ని తప్పుపట్టడానికి అనేకులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మరి వీళ్ళందరి నోళ్ళు మూయించలవద్దా మూయించలవద్దా నతనేల్ గారు చదివారు పేతురు రాసినటువంటి రెండో పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం 15వ వచనం చూడండి 15వ వచనం ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం బైబిల్ వాస్తవమని నిరూపించి అజ్ఞానంగా మాట్లాడే వారి నోళ్ళు మూయిద్దామా వద్దా మూయించటమే దేవుని చిత్తం అంట మరి ఎలా మూయిస్తాము కొట్టకూడదు తిట్టకూడదు హేతు అడిగే ప్రతి ఒక్కరికి ఏం చేయాలి సాత్వికముతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి సాత్వికంగా సమాధానం చెప్పాలి ఇప్పటికీ అనేకులు ఈ పుస్తకాల మీద ఇప్పుడు 120 కంటే ఎక్కువైన పుస్తకాలు ఉన్నాయను వీటన్నిటి మీద కూడా మన క్రైస్తవులు కొంతమంది పుస్తకాలు రాశారు వాళ్ళకి సమాధానం పంపారు బైబిల్ ఇంకా వాస్తవంగా నిలబడింది ఒక విషయం గమనించండి బైబిల్ని అనుసరించేటటువంటి వాళ్ళని తప్పుపట్టొచ్చేమో కానీ బైబిల్ని ఎప్పటికీ తప్పుపట్టలేము బైబిల్ని అనుసరించేటటువంటి వాళ్ళని తప్పు పట్టొచ్చేమో ఎందుకంటే వాళ్ళు మానవ మాత్రులు కాబట్టి ఏదో ఒక సమయంలో వాళ్ళు పడిపోయే అవకాశం ఉంది కానీ బైబిల్ని మాత్రం ఎప్పటికీ తప్పు పట్టలేము దేవుని చిత్తమైతే మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అందరికీ వందనాలు